కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. దీవెన సందేశం కొరకైన లేఖన భాగము కీర్తనలు 112వ కీర్తన 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వెనుకడిలో దీవించునుగాక. దేవుని ఎదుట యథార్థమైనటువంటి మనస్సు కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టడు అని వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1982 సంవత్సరంలో ఒక స్త్రీ తన కుటుంబ పరిస్థితులను బట్టి తన ఇద్దరు బిడ్డలతో సహా తను చాలించాలనే ఉద్దేశంతో మెరీనా బీచ్ చెన్నై ప్రాంతానికి చేరుకుంది. అయితే అక్కడ కూర్చునుండగా అక్కడ అమ్మేటువంటి ఆ వర్తకులను చూసి, పల్లీలు అమ్ముకునే వారిని, బఠానీలు అమ్ముకునే వారిని చూసి ఆమె అనుకుంది, ఇంత విద్య లేని పామరులు, ఇంత కటిక పేదరికం అనుభవిస్తున్నటువంటి వారు, ఎన్నో శ్రమలు పడుతున్నటువంటి వీరు బ్రతుకుతుండగా లేనిది, నేనెందుకు బ్రతకూడదు అనే ఆలోచనతో ఆమె తీర్మానం చేసుకుని ఆమె కూడా అదే బీచ్లో తిరిగి పల్లీలు అమ్మటం ప్రారంభించింది. అలా ప్రారంభించినటువంటి తన జీవితం 2010 సంవత్సరం వచ్చేప్పటికీ మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ వచ్చింది. మొదటగా ఒక చిన్న టీ కొట్టు, ఆ తర్వాత పెద్ద హోటల్స్, ఆ తర్వాత చైన్ హోటల్స్ పెడుతూ తిరిగి 2010 సంవత్సరంలో ఆమె బెస్ట్ ఉమెన్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డును ఆమె పొందుకుంది. ఆమె పేరు శ్రీయ నారాయణన్. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, నీవు యథార్థంగా పనిచేసినప్పుడు దేవుడు దీవిస్తాడు, దానికి ఎలాంటి నిరాశ పొందవలసిన అవసరం లేదు. చీకటిలో ఉన్నప్పుడు, అనగా ఎలాంటి ఆశలు లేనప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు ప్రభు వెలుగ్గా మన కొరకే ప్రకాశించారు. మత్తయి సువార్తలో వాక్యం తెలియజేస్తుంది, 4వ అధ్యాయంలో, చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి, ఆ గొప్ప వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనలో ప్రకాశించినప్పుడు మన జీవితం వెలుగుమయంగా మార్చబడుతుంది. మనం అనేక మంది ఎదుట యథార్థత కలిగినటువంటి వారిగా, హెచ్చించబడిన వారిగా మనం సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. కటాక్షం కలిగిన వారిగా, వాత్సల్యత నీతి కలిగిన వారిగా మనము దీవించబడతామని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో ఈ మాటలు విన్నటువంటి మీరు మరి ప్రభు సన్నిధిలో ఏ విధమైన నిరాశలో ఉండక, ప్రభు మన కొరకై నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. అయితే వాటిని యథార్థంగా నమ్మి ఆయన విశ్వాసం ఉంచితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టినట్లుగా ప్రభు నీ పనిపాట్లను ప్రభు దీవిస్తారు, ఆయన ఆశీర్దిస్తారు. మనలో ఉన్నటువంటి యథార్థత మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. మీ ప్రేమ యథార్థమైంది. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో కాదు వెలుగులో నడిచేవాడు అని, తన సహోదరుని ప్రేమించినట్లయితే వారు వెలుగులో నడిచిన వారికి ఉంటారని వాక్యం తెలియజేస్తుంది. మనం అలాగున ఆయన వెలుగులో నడుచుకుంటూ యథార్థమైన జీవితాన్ని కలిగి వందాము. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ఈ నూతన మాసం ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. ఈ మాసం అంతా కూడా మా తండ్రి మీ కృపా కాపుదల మాతో ఉంచి నడిపించండి. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా కృప చూపండి. యథార్థంగా పనిచేస్తూ ఉండగా మా తండ్రి ప్రతి బిడ్డను దీవించండి. మా ప్రభా ఒకవేళ ఇదిగో మా తండ్రి గత మాసంలో నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు చూసి ఉండవచ్చు, వాటన్నిటి నుండి గొప్ప విజయాన్ని అనుగ్రహించండి. ఆయుష్ ఆరోగ్యమించి బలపరచండి. బిడ్డల జీవితాన్ని దీవించండి. మా ప్రభా బిడ్డల యొక్క చదువుల్లోనూ, అలాగే మా తండ్రి ఉద్యోగాల్లోనూ ప్రభా మీరు తోడుగుండి నడిపించండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అనుగ్రహించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి ప్రేమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ మాసమంతా కూడా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, ఏ సుధా సాల్మన్ రాజు, హైదరాబాదు వనస్థలిపురం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఇంకనూ అనేకమైనటువంటి సందేశాల కొరకై మరి ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభు దీవించినగాక. ఆమెన్.